నమస్తే, కంట్రీ న్యూస్కు స్వాగతం. విడాకులకు కారణం అదే ఓపెన్గా చెప్పేసిన యంగ్ ఇరహన్ వర్ష బోల్నమ్మను విడాకులకు కారణం ఏమిటని అడగ్గా ఓపెన్గా చెప్పేసింది. ఆమె చెప్పిన రీజన్ తెలిస్తే మీరు అవకవుతున్నారు. కన్నడ భామ వర్ష బోల్నమ్మ కెరీర్ కోలీవుడ్లో మొదలైంది. 2015లో విడుదలైన తమిళ చిత్రం శతురన్లో ఇరహిన్గా నటించింది. చిన్న చిత్రంలో ఇరహిన్గా చేస్తూనే వర్ష బోల్నమ్మ సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. విజయ్ బ్లాక్ బస్టర్ మూవీ బిగిల్లో లేడీ ఫుట్బాల్ టీంలో ఒక ప్లేయర్గా ఆమె కనిపించారు. ఇక తెలుగులో వర్ష బోల్నమ్మ మొదటి చిత్రం చూసి చూడంగానే ఓ కొత్త హీరోకు జంటగా నటించింది. ఆనంద్ దేవరకొండకు జంటగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే మూవీ నేరుగా ఓటీటీలో మొదలైంది. దాని వలన పెద్దగా ఫేమ్ రాలేదు. పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతి మోచం చిత్రాల్లో వర్ష హీరోయిన్గా నటించింది. ఇటీవల మొదలైన ఊరు పేరు భైరవ కణ చిత్రంలో సందీప్ కిషన్ జంటగా నటించింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ కమర్షియల్గా ఆడలేదు. వర్ష బోల్నమ్మ కొత్త మూవీ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కామెంట్ చర్చకు దారితీసింది. ఓ లేడీ ఫ్యాన్ ఆమెను ఈ రోజుల్లో విడాకులకు కారణం ఏమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నకు సంకోచించకుండా సమాధానం చెప్పింది వర్ష బోల్నమ్మ. వివాహమే విడాకులకు కారణం అని ఒక ఇంత వ్యంగ్యంతో కూడిన ఆన్సర్ ఇచ్చింది. అసలు పెళ్లి చేసుకోకపోతే విడాకులు ప్రస్తావన లేదు, కాబట్టి విడాకులకు కారణం పెళ్లి అని ఇంటెలిజెంట్ ఆన్సర్ ఇచ్చింది. వర్ష సమాధానానికి సదరు అభిమాని సాకై ఉంటుంది అనడంలో సందేహం లేదు. నిజానికి చాలామంది యువత సహజీవనం సంస్కృతికి అలవాటు పడ్డారు. ఈ కాన్సెప్ట్లో విడాకుల సమస్య ఉండదు. ఇద్దరికీ నచ్చి నన్ని రోజులు కలిసి ఉండొచ్చు, మనస్పర్ధలు తలెత్తితే గుడ్ బై చెప్పుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. చట్టపరమైన ఇబ్బందులు ఉండవు. ఒకప్పుడు సెలబ్రిటీలకు పరిమితమైన సహజీవనం సంస్కృతి ఇప్పుడు సాధారణ జనంలో కూడా వెళ్ళింది.